గత సీజన్ ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఈసారి ఖచ్చితంగా బెంగళూరు జట్టు టైటిల్ గెలుస్తుందని అభిమానులతో సహా అందరూ అభిప్రాయపడ్డారు. ఆ జట్టు కూర్పు కూడా అదే స్థాయిలో ఉంది. ఒకానొక సమయంలో విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ వంటి హేమాహేమి ఆటగాళ్లు, మిచెల్ స్టార్క్, మహమ్మద్ సిరాజ్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లు ఉన్నప్పుడే ఆ జట్టు ఏమీ సాధించలేకపోయింది. అంతకంటే గొప్ప స్టార్లు ఎవరుంటారు? జట్టు టైటిల్ గెలవకపోవడం అంటే అది పూర్తిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు దురదృష్టమేనని వ్యాఖ్యానించిన వారు కూడా లేకపోలేదు. ఇక టైటిల్ సాధించకపోయినా ఆ జట్టుకు ప్రతి ఏడాది అండగా నిలిచిన బెంగళూరు అభిమానులది కూడా ఇదే ఆలోచన. ఇదిలా ఉండగా నిరుడి సీజన్ కు ముందు వరకు గ్లెన్ మాక్స్వెల్, ఏబీ డివిలియర్స్ కూడా ఆ జట్టులో భాగమే. కాబట్టి అభిమానులు ఈసారైనా టైటిల్ గెలుస్తుందని ఆశతో ఉండేవారు. కానీ ఎప్పటికప్పుడు జట్టు అభిమానులను నిరాశపరుస్తూనే ఉంది. తాజాగా జట్టులో కొత్త ఆశలు రేపుతూ జట్టు మేనేజ్మెంట్ రెండు కీలక మార్పులు చేసింది. మొట్టమొదటిది, ఆ జట్టు మెంటర్ గా ఏబీ డివిలియర్స్ కొత్త బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఐపీఎల్ లో బెంగళూరు జట్టుకు ఆడడం మొదలుపెట్టిన తర్వాత డివిలియర్స్ ఆ జట్టుతో బాగా కనెక్ట్ అయిపోయాడు. మిగతా ఆటగాళ్లు నిరాశపరిచినా కూడా తాను మాత్రం ఎప్పటికప్పుడు జట్టు గెలుపు కోసం తీవ్ర స్థాయిలో కష్టపడేవాడు. బెంగళూరు జట్టుతో అతనికి ఉన్న అనుబంధం అలాంటిది. అందుకే అతడికి మెంటర్ గా బాధ్యతలు అప్పగించనుంది జట్టు యాజమాన్యం. రెండవది, సంజయ్ బంగార్ ను ఆ జట్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పించిన ఆర్సీబీ అతని స్థానంలో జింబాబే మాజీ కెప్టెన్, లక్నో జట్టుకు ఇప్పటి వరకు కోచ్ గా బాధ్యతలు నిర్వహించిన ఆండీ ప్లవర్ ను నియమించింది. కొత్త కోచ్ మెంటర్ల రాకతో ఈసారైనా బెంగళూరు తలరాత మారుతుందేమోనని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.